తీసుకురా పట్టేసి. గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ అన్న, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏవో ఇంకా డిసైడ్ కాలేదు. సుబాని ఇంట్లో బిర్యానీ తిందాం అనుకుంటున్నాం. అంటే హైదరాబాద్ నుండి మనం బిర్యానీ తినడానికి ఎక్కడికి వెళ్తున్నాం? నెల్లూరా? సుబాని గుంటూరు, తర్వాత నెల్లూరు లో పాట్ బిర్యానీ, ఆ తర్వాత మైపాడు బీచ్ లో హరిత రిసార్ట్స్ బాగుంటది. దాంట్లో నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్ని దొరుకుతాయి. నాకు తిరుపతి అని చెప్పారు కదా అన్న, ఫస్ట్ తినడం తర్వాత తిరుపతి. సతీ, ఎక్కడ ఏంటి ప్లాన్? ఏంటి ఏంటి ఏం చెప్పలేదు, నన్ను తీసుకొచ్చారు. నేనైతే బీచ్ లో పడుకుంటా రాత్రి, తర్వాత సంగతి రాత్రి లేపురి పొద్దు రే పొద్దు ఆలోచిస్తారు. చందు, ఏంటి నీ కామెంట్స్? ఏంటి మన మంత్రం చెప్పాలి. అరే శ్రీకాళ శివరాయన. ఎందుకు ఎవరు చెప్పారు సుబాని బిర్యానీ ఫేమస్ అని? హైదరాబాద్ హైదరాబాద్ వదిలి మనం గుంటూరు వచ్చాం బిర్యానీ తిన్నాను. ఎక్కడున్నాం మనం? ప్లేస్ ఎక్కడ? గుంటూరా? ఎందుకు వచ్చాం? బిర్యానీ తిన్నాను. ఎక్కడ నుండి? హైదరాబాద్ నుంచి. ఎందుకు మన హైదరాబాద్ లో బిర్యానీ లేదా? అంటే లాంగ్ బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటుంది అన్న హైదరాబాద్. అవునా? ఇదే కన్ఫర్మ్. అన్న బిర్యానీయా పులావా? పులావ్. పులావ్ పులావ్. ముందుగా వివేక్ అన్న టేస్ట్ చేసి మనకు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఎలా ఉంటుంది? వి ఆర్ వెయిటింగ్.
చాలా కాలుతుంది. How's the taste? Bona? 300 కిలోమీటర్స్ వచ్చి గొర్రె తింటున్నాము. 3 స్టార్స్ ఇచ్చేద్దాం. అదే లాంగ్ బిర్యానీ బాగుంది. దాని మాత్రం చక్కగా ఉంది. కొంచెం ఘాటుగా తినాలనుకున్నది మాత్రం నచ్చదు. నార్మల్గా బిర్యానీ కారం తక్కువ ఉండే తినే వాళ్ళైతే మసాలా తక్కువ ఉండే బిర్యానీ చాలా బాగుంది. ఓకే టర్న్ టర్న్ కాదు ఎట్టయితుంది టర్న్ ఇది ఇది జస్ట్ హ్యాండిలా అది గింబల్. ఓకే సువాణి హోటల్లో బిర్యానీ తిని ఎక్కడికి వెళ్తున్నామన్నా? మైపాడు. మైపాడు బీచా? ఓకే ఇందాక కొంచెం కంఫర్ట్ జోన్ లో లేరు. ఎలా ఉంది అంటే ఏంటో సరిగా చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది బిర్యానీ? సూపర్. సూపర్ సూపర్ అండి. సతీ నేను ఇలాంటి బిర్యానీ నా లైఫ్ లో ఎప్పుడు తింటా అనుకోలేదు. తిన్నప్పుడు బాగుంది, మధ్యలో అలాగైతే బాగాలేదు. ఓకే అలా కీమా నంచుకుని తింటే కొంచెం బెటర్ ఉంది. ఓకే అంటే యాక్చువల్ గా మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే ఉట్టి బిర్యానీ కాదండి, కీమా కర్రీ కూడా ఒకటి ఆర్డర్ చేసుకోవాలి. ఓవరాల్ గా మీకు ఒక బిర్యానీ 600 రూపీస్ పడుతుంది. బయట పాన్ చాలా బాగుంది. రోడ్ చూడండి ఒకసారి. చందు ఎలా ఉంది బిర్యానీ? చందు బయట పాన్ షాప్ లో పాన్ తీసుకున్నాం కదా, ఏది లవంగం ఏదో ప్రేరేపిస్తా అంటావు సతీ? అదే ఏది ఎక్కడికి వెళ్దాం మనం? గుంటూరు జిల్లాలో ఈ రోడ్ లో వెళ్ళాలంటే నాకు ఏదో ప్రవేశించే కొన్ని కొన్ని క్షణాల్లో మనం వెళ్తాం. ఇక్కడ పంచాయతీ నామినేషన్ ప్రక్రియలు జరుగుతా ఉన్నాయి, చూస్తున్నాం. పాన్ రివ్యూ ఎలా ఉంది వినయ్? పాన్ చాలా బాగుంది అన్న. ఎలా అంటే కొరకంగా ఏమనిపించింది? కొరకంగా ముందు స్వీట్ ఫ్లేవర్ వచ్చింది, తర్వాత కొంచెం వక్క ఫ్లేవర్ వచ్చింది. 100 రూపాయలు.